నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ పాడేరు డివిజన్ లో 17న పంచాయతీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి విశాఖ ఉక్కు పరిరక్షణకు ఐక్య పోరాటమే శరణ్యం సిపిఎం నేత రాఘవులు పిలుపు మురుగు కోపంగా సాగర తీరం అధికారుల దృష్టి సారించాలని సందర్శకుల విజ్ఞప్తి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు విడుదల చేసిన ఎస్ఈసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి రహదారి భద్రతపై పోలీసుల అవగాహన ఇక వార్తల వివరాలు చూద్దాం పాడేరు డివిజన్ లో ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆ వివరాలను కలెక్టర్ వినయ్ చంద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు పాడేరు డివిజన్ లో ఈ నెల 17న జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు డివిజన్ పరిధిలో 237 పంచాయతీలు 1465 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు 635,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు పోలింగ్ విధులకు 6029 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వీలుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఉచిత బస్సులు జీపులు ఏర్పాటు చేశామని తెలిపారు 17వ తారీఖున విశాఖ జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ కి సంబంధించి మొత్తం 244 పంచాయతీలు పోలింగ్ వెళ్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అందులో యునానిమస్ పక్కన పెడితే 237 గ్రామ పంచాయత్స్ ఆర్ గోయింగ్ ఫర్ పోల్ 237 పంచాయతీలు మనం పోలింగ్కి వెళ్తున్నాం వార్డుల పరంగా చూస్తే 1465 వార్డ్స్ పోలింగ్కి వెళ్తున్నాయి ఓటర్ల సంఖ్య మొత్తం కలిపితే 436,103 దరిదాపుగా మహిళలు పురుషులు సరి సమానంగా ఉన్నారు అదర్స్ ఒక 18 ఉన్నారు అయితే ఇందులో మనం ఊహించిన విధంగానే పర్సనల్ అంటే పోలింగ్ పర్సనల్ డిప్లాయ్మెంట్ అత్యంత కీలక ఘట్టం ఇందులో మొత్తం 6029 మంది సిబ్బంది పోలింగ్ ప్రాసెస్లో పాల్గొంటున్నారు మైక్రో అబ్జర్వర్స్ ఒక 198 మెంబర్స్ పాల్గొంటున్నారు వీడియోగ్రాఫర్స్ ప్లెయిన్ ఏరియా నుంచి ఒక 32 మెంబర్స్ పైన మొబిలైజ్ చేసిన వాళ్ళు ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు అయితే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేయటమే కాకుండా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి పీఓ గారు తర్వాత జాయింట్ కలెక్టర్స్ అందరితో కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఆర్టీసీ ఆర్ఎం గారితో అందరితోటి డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిని పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా మేము వయా ఎస్ఎంఎస్ కమ్యూనికేట్ చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా స్క్రోల్స్ వేయటం వలన వారికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లాన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ బి యాజ్ ఫాలోస్ ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రాభివృద్ధిలో కీలక పరిశ్రమ అయిన విశాఖ ఉక్కును అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రక్షించుకోవాలని సిపిఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు కూర్మన్నపాలెం కోడలి వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించి జాతీయ స్థాయిలో ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పాలని సూచించారు స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవ ప్రతీక అని దీని పరిరక్షణకు అధికార పార్టీ సహా అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలన్నారు స్టీల్ ప్లాంట్ కేవలం ఉక్కు ఫ్యాక్టరీ కాదని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంతర్భాగమని పేర్కొన్నారు ఆంధ్ర బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వాన ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కారు చౌక్గా అమ్మకం పెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని లూటీ చేయడానికి సిద్ధంగా అవడం చాలా దుర్మార్గమైన విషయం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఖండిస్తుంది ఇక్కడ సమైక్య కార్మిక సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న పోరాటానికి మా పార్టీ సంపూర్ణమైన సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తుంది వారికి అన్ని రకాల ట్రేడ్ యూనియన్లు కలిసి ఒక సమైక్యంగా ఈరోజు పోరాటం నిర్వహిస్తున్నందుకు వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి
ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని ఏ ప్రదం చేసేదానికి ముందుకు రావాలని చెప్పుకోవడానికి కోరుతున్నాం ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రెండు ముఖ్యమైన పార్టీలుగా ఉన్నప్పుడు వీరు ఈ పోరాటానికి పూర్తి స్థాయిలో సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి వారికి కోరుతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక అసెంబ్లీ సమావేశం నిర్వహించి దానిలో తీర్మానాన్ని విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో ఉంచాలి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని చేయాలని చెప్పేసి దానికి ప్రతిపక్ష తెలుగుదేశం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను సుందర సాగర్ తీరం దుర్గంధభరితమవుతోంది నగరం నుంచి ప్రవహిస్తున్న మురుగునీరు సాగరునికి శాపంగా మారింది దీంతో పర్యాటకులను ఆహ్లాదపరచాల్సిన బీచ్ దుర్వాసన వెదజల్లుతూ కంటగింపుగా తయారవుతోంది సాగర తీరం మురుకు కూపమవుతోంది నగర నలుమూలల నుంచి మురుగునీరు వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి కొన్ని చోట్ల అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్న వ్యర్థాలతో తీరం ఒడ్డున చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి దీనివల్ల సముద్ర జలాలు కలుషితమవడంతో పాటు గడ్డలు సముద్రంలో కలిసే చోట తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది పోర్టు సమీపంలో ఎర్రిగడ్డ ఎస్ఎల్ కెనాల్ హార్బర్ సమీపంలో ఫెర్రీ కెనాల్ ఓటగడ్డ పాండురంగాపురం డౌన్ శాంతి ఆశ్రమం సాగర్ నగర్ గుడ్లవాణిపాలెం రుషికొండ ప్రాంతాల్లో గడ్డలు సముద్రంలో కలుస్తుండడంతో ఆయా ప్రాంతాలన్నీ మురుగుమయమవుతున్నాయి దీంతో సముద్ర తీర అందాలను కనులారా వీక్షించి సరదాగా కొద్దిసేపు గడుపుదామని వచ్చిన సందర్శకులకు దుర్గంధ వాతావరణం ఇబ్బంది కలిగిస్తోంది దీనిపై అధికారులు దృష్టి సారించాలని సామాజికవేత్త సన్మూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఈరోజు మనం విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్నాము విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వాలు ఎంతో నిధులు వెచ్చిస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే మన వాల్తేర్ డిపో అంటాము డిపో సమీపంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాన్ని ఆనుకుని పెద్ద డ్రైనేజ్ మనకి సముద్రంలో కలుస్తుంది ఈ డ్రైనేజ్ ద్వారా ఏంటంటే మొత్తం చెత్త చెదారం అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి అక్కడే చేపలు పడడానికి చేపల వేటకు వెళ్ళేవారు కూడా చాలామంది ఈ జాలర్లందరూ కూడా ఇక్కడే వారు సంచరిస్తూ ఉంటారు దీని ద్వారా ఏంటంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడే ఇతరితర జంతువులు పక్షులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి రకరకాలుగా ఇదంతా కూడాను దుర్గంధం బాగా వెల్లువిరుస్తుంది అయినప్పటికీ కూడా దీని మీద యంత్రాంగం సరైన చర్యలు చేపట్టట్లేదు డైరెక్ట్గా దీన్ని అంటే ఎటువంటి ప్యూరిఫికేషన్ చేయకుండా చెత్త చెదారం తీయకుండానే ఆ వాటర్ మొత్తం సముద్రంలో కలిసిపోవడం అనేది చాలా విచారకరమైన విషయం మరి ఇవి తిని కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ వంటి వస్తువులన్నీ కూడా ఈ సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో మరి చేపలు అట్లాంటి వాటివన్నీ కూడా తిని సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని తిని ఆహారంగా సేకరించి అవి ఏం చేస్తున్నాయంటే వాటికి కూడా రకరకాలైనటువంటి జబ్బులు అవి కూడా మృత్యువాత పడే అవకాశం ఉంది మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో ఎందుకు చర్యలు చేపట్టడం లేదో తెలియడం లేదు డైరెక్ట్గా ఈ రకంగా వదిలేయడాన్ని మేమైతే మాత్రం ఒక పర్యావరణ సంబంధించిన పరిరక్షకులుగా మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా కూడా జీవీఎంసీ యంత్రాంగం దీని మీద తక్షణం స్పందించి మరి ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టకుండా చర్యలు చేపట్టాలి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది వచ్చే నెల 10న పురపాలక ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి ఎస్ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది కోవిడ్ కారణంగా గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువరించింది మార్చి 3న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించింది 12 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి మార్చి 13న అవసరమైన చోట రీపోలింగ్ 14న ఫలితాలను వెలువరించనుంది ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత ప్రయాణం ఎలా చేయాలి అనే అంశం మీద వాహనదారులు పాదచారులకు పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ ఎం భరత్ కుమార్ రాజు సూచనలు చేశారు స్థానికంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు హెల్మెట్ ధరించకుండా సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం స్పీడ్ డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణమన్నారు
పాదచారులు కూడా వాహనాలను జాగ్రత్తగా పరిశీలించి రోడ్డు దాటాలని సూచించారు. గౌరవనీయులైనటువంటి మన నగర కమిషనర్ గారు మనీష్ కుమార్ సిన్హార్ గారు ఉత్తర్వుల మేరకు నగరం మొత్తం కూడా ట్రాఫిక్ మన ఏడీసీపీ గారు ట్రాఫిక్ ఏసీపీ గారు మా సీఏ గారు మేము అందరూ ఆధ్వర్యంలో సురక్షిత ప్రయాణం అనే ఒక కాన్సెప్ట్ మీద ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా సురక్షిత ప్రయాణం అంటే ఎవరైతే వెహికల్ యూజర్స్ అన్నటువంటి మన టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. లైక్ ఏంటంటే హెల్మెట్ ధరించేటప్పుడు నాణ్యమైన హెల్మెట్ ధరించాలి, అదేవిధంగా ఐఎస్ఏ మార్కున్నవి స్ట్రాంగ్గా ఉండేవి అదేవిధంగా మన క్లిప్ పెట్టుకోవాలి, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ని ధరించాలి, సీట్ బెల్ట్ కార్లో సీట్ బెల్ట్ ధరించుకోవాలి, అదేవిధంగా ఎగ్నెస్ వన్ వేల్లో ప్రయాణించకూడదు, అదేవిధంగా ఒక డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు సడన్గా లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళేటప్పుడు లేన్ లైన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అంటే వెనకాతల వాహనాన్ని గమనించి సైడ్కి సిగ్నల్ ఇచ్చుకుంటూ అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు ఇచ్చుకొని పక్కకి జరగాలి. అదేవిధంగా ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఎందుకంటే మనకు ఒక కాల్ వచ్చి ఆ సెల్ ఫోన్ని అటెండ్ చేసే టైంలో ఒక 10 సెకండ్ గ్యాప్లో ఏదైనా ప్రమాదం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా యాక్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. కావున మన విశాఖ సిటీ నగర వాహనదారులందరూ కూడా మేము చేసే ఈ ప్రయత్నంలో ఏదైతే సురక్షిత ప్రయాణంలో భాగస్వామ్యులు అవుతూ మన నగర పోలీస్ ట్రాఫిక్ విభాగానికి పోలీస్ విభాగానికి సహాయ సహకారాలు అందిస్తూ పెందుర్తి పులగానిపాలెం రోడ్డు విస్తరణలో వైసీపీ నాయకుల జోక్యం ఎక్కువవుతోందని పెందుర్తి బీజేపీ అధ్యక్షుడు గొర్ల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోడ్డును తక్షణమే విస్తరించాలని కోరుతూ స్థానికంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది 80 అడుగుల రోడ్డు కావలసి ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వ హయాంలో 60 అడుగులకు ఇప్పుడు వైసీపీ నాయకుల జోక్యం కారణంగా 40 అడుగులకు కుదించటం బాధాకరమన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రహదారిని విస్తరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోడ్డు దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో 100 ఇళ్ళు ఉండేవి, ఒక దశాబ్ద కాలం క్రితం 100 ఇళ్ళు. ఇప్పుడు వేల ఇళ్ళు, లక్షల మంది జనాభా ఈ రోడ్లో నివసిస్తూ ఉన్నారు. 100 కొలది అపార్ట్మెంట్లు, కాలనీలు, చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. కానీ ఇక్కడ బండి బాటకే ఉన్నటువంటి ఒక లారీ వెళ్తే ఒక కారు వెళ్తే ఇంకో కారు తప్పించుకోలేనటువంటి పరిస్థితి. దీని అంతటికీ కారణం ఇక్కడ అధికారి పార్టీ సరగడం చిన్నపల్నాయుడు గారి యొక్క బిల్డింగ్, పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పక్కన ఉన్నటువంటి ఆ బిల్డింగ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షను, సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా అధికార బలంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి అధికార బలంతో ఎప్పటికప్పుడు ఈ రోడ్డు విస్తరణ అనేది జరగకుండా అడ్డుపడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు సరగడం చిన్నపల్నాయుడు అనే వ్యక్తి ఉడాయిపు రోడ్లో 80 అడుగుల రోడ్డు చూపించి ఇక్కడ అపార్ట్మెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు అయిపోతుంది 80 అడుగులు అనేసి దశాబ్ద కాలంగా కూడా రోజులు గడుస్తూ ఉన్నాయి. కానీ ఆ తర్వాత గత ప్రభుత్వం టీడీపీలో కూడా 60 అడుగుల రోడ్డుకి అతను ఒప్పించారంట. 80 అడుగుల రోడ్డును ఒప్పించడం ఏంటంటే అనౌథరైజ్డ్ కన్స్ట్రక్షన్. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కలెక్టర్ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని, పార్ట్ టైం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సుబ్బారావు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులను శాశ్వత బానిసలుగా మార్చే ఆప్కాస్ నుండి మినహాయించి ఎన్ఎంఆర్, పార్ట్ టైం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో పర్మనెంట్ చేస్తానని ఇంతవరకు అమలు చేయట్లేదు. రెండు ఆప్కాస్ అనే సంస్థ పెట్టాడు. ఆ సంస్థ ద్వారా కార్మికుల పనికి భద్రత లేకుండా ఒక సంవత్సర కాలం ఈ పని అని నాకు తెలుసు. సంవత్సరం దాటిన తర్వాత పని బాగోపోతే ఉద్యోగం తీసేయండి అనేటువంటి కండిషన్ రాసి రాయించి పుచ్చుకుని మరీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. కార్మికులకి భద్రత లేదు. ఒక్కొక్కరు 25 కిలోమీటర్లు పనిచేస్తున్న వాళ్ళకి భద్రత లేకుండా పోయింది. 65 ఏళ్ళు దాటి ముసలి వాళ్ళు తీసేస్తున్నాడు. ఏ నష్టపరిహారం కూడా ఇవ్వట్లా. సుప్రీంకోర్టు తీర్పు ఉంది సమానమైన సమానవేతం ఇవ్వాలని, అమలు చేయడం లేదు. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో కార్మికులు పొట్టలు కొడుతూ ఉంటే మరి ఎంతవరకు మేము ఓర్చుకోవాలనేది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. 6 నెలలైనా 3 నెలలైనా కూడా జీతాలు ఇవ్వట్లేదు.
ఈ పరిస్థితుల్లో మేమంతా కూడా ఇప్పుడు గాని పరిష్కారం కాకపోతే ఎంటనే నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నారు కార్మికులు సమ్మె చేస్తే వచ్చినటువంటి ఇబ్బందులకు పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి కారణం ప్రభుత్వ అధికారులే కారణం దీని అర్థం చేసుకొని ఎంటనే చట్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంటనే ఈ కార్మిక సమస్య పరిష్కారం చేయాలి అందుకే ఈ రోజు ఆప్ కోసం రద్దు చేయాలని కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం విశాఖలో ఒక్క ఉద్యమం ఊపందుకుంటోంది రాజకీయాలకు అతీతంగా పలు రాజకీయ కార్మిక ప్రజా సంఘాలు ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నాయి అందులో భాగంగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి పిలుపునందుకుని 36 వార్డు నాయకురాలు కేదారి లక్ష్మి ఏవియన్ కళాశాల సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న దుర్మార్గపు నిర్ణయాన్ని మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు నిరసన కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్పాలని గౌరవ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ 36వ వార్డు ఏవియన్ కాలేజ్ సన్నిధిలోని ఈ జంక్షన్ లోనే మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అనేది ఎంతో మంది మేధావులు విద్యావంతులు ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు కాపాడుకున్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది మేము బాధాకరంగా భావిస్తున్నాము ఎంతో కొన్ని వేల లక్షల మంది అందులో జీవన విధానం గడుపుతూ ఉన్నారు ఒక్కవేళ ఏదైనా ప్రైవేటీకరణ చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైనా మనకు ఒక మనిషికి ఒక హెడ్డీకి వస్తే దానికి ఏదో హెడ్డీకి టాబ్లెట్ వేసుకుంటాం కానీ దాన్ని తల తీసేయాలి హెడ్డీకి వచ్చిందని చెప్పేసి మనం వదిలేం కదా అదే భావనలోని ఎక్కడైనా లోటుపాట్లు ఉండి ఒకవేళ నా లాభ నష్టాలు ఉన్నప్పుడు అలాంటప్పుడు లాభాలు తెచ్చే ఒక మార్గాలు ఎంచుకొని కేంద్ర ప్రభుత్వం దాన్ని దశ దిశ నిర్దేశంగా తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది సమధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమయ్య ఆశ్రమం ప్రతినిధి మల్లా జోసిల అప్పారావు అనువదించిన మహాభారతం గ్రంథావిష్కరణ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది ముఖ్య అతిథిగా సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపకులు విజయశంకర స్వామి విజయ నిర్మాణ కంపెనీ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్లు హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించారు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ పుస్తక సమీక్ష చేశారు ఈ కార్యక్రమంలో సింహాచలం ఈవో డి వెంకటేశ్వరరావు మల్లా జోసిల సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో సమాజంలో ఏ రకంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి పెద్దలను ఎలా గౌరవించాలి క్రమశిక్షణతో కూడినటువంటి సంస్కారాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలి ఇవన్నీ కూడా మరి మన పెద్దల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అయితే కాలక్రమేణా పాశ్చాత్య ధోరణులు పూర్తిగా మన దేశంలోకి ప్రవేశించి ఏవైతే పూర్వ ఆచారాలు పద్ధతులు విలువలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా కాలక్రమేణా అడగట్టుకుపోతున్నాయి సమాజంలో మరి దీనికోసం ఒక మన హిందూ దేశంలో ఉన్నటువంటి మరలా దీన్ని పునరుద్ధరించాలంటే ఏ విధంగా పునరుద్ధరించాలి ఏ రకంగా చేస్తే మరలా మన విలువలతో కూడినటువంటి సమాజాన్ని మనం తీసుకురాగలం అన్న దానిపై ఎవరో ఒకరు కూడుకుంటేనే కానీ ఇవన్నీ కూడా జరగవు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కార్మికులకు న్యాయం జరిగే వరకు వారితో కలిసి గాజువాక బీజేపీ నాయకులు కార్యకర్తలంతా పోరాటం చేస్తామని పార్టీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కె నరసింహరావు హామీ ఇచ్చారు ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి గొంతిన నరసింహరావు అధ్యక్షతన గత 4 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు కానీ మనకి ఫుల్ న్యాయం జరిగేంత వరకు మా శక్తి అవకాశాలు కలగాలి మరి ఎవరైతే నిర్వాసిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీకు న్యాయం జరిగేంత వరకు ఎవరైతే భూములు కోల్పోయి ఉక్కు నిర్వాసితులుగా ఉన్నారో చివరి నిర్వాసితుల వరకు కూడా న్యాయం జరిగేంత వరకు మీతో మేము ఉంటాం మేము పోరాడతాం ఈ విషయం తెలియజేయడానికే మీకు సంఘీభావం తెలియజేయడానికే మేమంతా రావడం జరిగింది చాలా మంది మరి వాళ్ళ స్థాయిలో ఇప్పటి వరకు
ఫ్యాక్టరీలో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కానీ ప్రాంత స్థాపించిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అందులో ప్రతి ఉక్కు నిర్వాసితుడికి కూడా ఉద్యోగం కల్పించాలి. కానీ వారి యొక్క ఉక్కు యాజమాన్యం యొక్క వైఫల్యం వలన, వారి యొక్క మిస్ మేనేజ్మెంట్ వల్ల ఈ రోజు ఉక్కు నిర్వాసితులు బయటే కోసిన పరిస్థితి వారంలో దాపరించింది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టి కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమేరాజు గారు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ ప్రియాన్ మావో గారు ఈ రోజు ఢిల్లీ వెళ్లడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఏఎంసీ, వీఆర్డీఎల్ పారామెడికల్ స్టాఫ్ ఏఎంసీ ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన చేపట్టిన ఈ కార్యక్రమంలో త్వరలో చేపట్టనున్న పోస్టుల భర్తీలో ఏఎంసీ, వీఆర్డీఎల్ పారామెడికల్ స్టాఫ్కు ప్రాధాన్యత కల్పించాలని డీవైఎఫ్ఐ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే కోవిడ్ సమయంలో పనిచేసిన కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. రీసెంట్గా అపాయింట్ అయిన కోవిడ్ 70 జీవోలో మేమందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. కష్టకాలంలోనే మేము చాలా కష్టపడ్డాం. సో ఇప్పుడు ఏంటంటే జీవో అయిపోయింది, మిమ్మల్ని అందరినీ తీసేస్తామని చెప్పారు. తర్వాత రిక్రూట్మెంట్లో మాకు ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడేంటి మళ్ళీ వీఆర్డీఎల్లో పోస్టులు తీశారు, ఇదే ఆ నోటిఫికేషన్ జీవో నెంబరు. సో ఇందులోని అర్హతున్న మాలో ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదండి. కోవిడ్ టైంలో మేము చాలా కష్టపడ్డాం, తిండి లేకుండా 8 గంటలు నీళ్లు కూడా తాగకుండా పీపీల్లో చాలా కష్టపడ్డాం. ఫ్యామిలీస్ని కూడా విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఎస్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అరకు నుంచి కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే వెయిటేజ్ ఇవ్వలేదు. వీఆర్డీఎల్లో చేసిన వాళ్ళకి వెయిటేజ్ ఇస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, కానీ ఆ వెయిటేజ్ కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇంకా మాలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, బేసిక్ క్వాలిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ, ఆ డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ తీసి పక్కన పెట్టేసి ఎంఎస్సీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎంఎస్సీ ఫ్రెషర్స్ని తీసుకుంటే కోవిడ్ టైంలో చేసిన మేము ఏమైపోతామండి? అంతే కదా, ఇప్పటి వరకు జనాల కోసం మేము చాలా కష్టపడ్డాం. ఎందుకు కష్టపడ్డాం? మాకు ఉద్యోగాలు వస్తే మా లైఫ్స్ బాగుంటాయని. కానీ ఎవరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదండి. ఎల్టీకి సంబంధించిన పోస్టులు ఎల్టీలకు కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మామూలు బీఎస్సీ చదువుకున్న నాన్ మెడికల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఎంఎస్సీ చదివిన నాన్ మెడికల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఇలాగ ఉన్న ఎల్టీ పోస్టులు అన్ని వేరే వేరే వాళ్ళకి ఇచ్చేస్తే చదువుకున్న మేము ఏమవ్వాలి? ఇప్పుడు సార్కి తెలియజేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఆయన న్యాయంగా వెళ్తారు, దేనికన్నా రికమెండేషన్లు అని లంచాలు అని వీటికి ఆయన వెళ్ళరు. సో ఆయన మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. విశాఖలో ఉక్కు ఉద్యమం ఊపందుకుంటోంది. అందులో భాగంగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి పిలుపునందుకుని 33వ వార్డు వైసీపీ నాయకురాలు బుర్రా విజయలక్ష్మి ఆధ్వర్యంలో నీలమ్మ వేప చెట్టు అమ్మవారి ఆలయం సమీపంలో 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు రంది గోపీకృష్ణ మాట్లాడుతూ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న నవరత్న స్టీల్ ప్లాంట్ను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈరోజు మన వాసుపల్లి గణేష్ కుమార్ గారి పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నేపథ్యంలో మన వార్డు ప్రెసిడెంట్ రంది గోపి గారి సమక్షంలో వార్డు కార్యకర్తలు, వార్డు నాయకులు అందరం కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం చేస్తున్నాము. విశాఖ ఉక్కు వచ్చి సాధించే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. ఈ రోజుని ఇంతటి కార్యక్రమానికి వాసుపల్లి గణేష్ కుమార్ గారి పిలుపు మేరకు ప్రతి వార్డులో కూడా మనం నిరాహార దీక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతుంది. 15, 16, 17, 3 రోజులు కూడా ఇది ఎందుకు జరుగుతుందో ఏంటో అర్థం అవడం లేదు. మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 17,000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు అయితే పరోక్షంగా 15,000 మంది కాంట్రాక్ట్ తోటి కలిపి 50,000 మంది జీవనోపాధికి దెబ్బ కొట్టడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం చాలా తప్పుగా భావిస్తున్నాం. ఈ రోజుని ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం ఎట్టి మాత్రం ఒప్పుకోము మేము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాసుపల్లి గారి సమక్షంలో ఈ దక్షిణ నియోజకవర్గంలో ఖచ్చితంగా మళ్ళీ ఉక్కు కర్మాగారం దిగి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమమే కాదు రేపొద్దు ఉపసంహరించుకుని
వచ్చే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తూ గురజాపు సత్యవాణి గొంప భానుల ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సహకారంతో వన్ టౌన్ వసంతరావు వీధి టౌన్ హాల్ రోడ్డు దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో స్థానికులకు బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. శిబిరానికి మంచి స్పందన వచ్చినట్లు గొంప భాను తెలిపారు. ఈరోజు మా సతీమణైన గురజాపు సత్యవాణి గారి ఆధ్వర్యంలో గంప భానుగారు మా ఫ్రెండ్ తాలూకా పరివేక్షణలో ఇక్కడ బీపీ షుగర్ మరియు ఈసీజీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికవర్ అనే హాస్పిటల్ వాళ్ళ సారథ్యంలో వాళ్ళ తాలూకా సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. మాకు విశేష స్పందన ఆదరణ దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజున గురజాపు సత్యవాణి గారి ఆధ్వర్యంలో వసంతరావు వారి వీధిలో గొంప భాను అనే నేను నా ఆధ్వర్యంలో మెడికవర్ అనే హాస్పిటల్ వారి సహకారంతో వారి సిబ్బందితో ఉచితంగా బీపీ మరియు షుగర్ మరియు ఈసీజీ ఉచితంగా చెకప్ చేయబడుతున్నవి. ఈ శిబిరమునకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాడేరు డివిజన్లో 17న పంచాయతీ ఎన్నికలు, ఏర్పాట్లు పూర్తి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఐక్య పోరాటమే శరణ్యం, సిపిఎం నేత రాఘవులు పిలుపు. మురుగు కోపంగా సాగర తీరం, అధికారులు దృష్టి సారించాలని సందర్శకుల విజ్ఞప్తి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు, విడుదల చేసిన ఎస్ఈసి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి, రహదారి భద్రతపై పోలీసుల అవగాహన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.